करोना एफेक्ट करंट बिल్లుకు తగిలిందా అంటే అవునని చెప్పాలి. విద్యుత్ ఉన్నత అధికారులు ఏసీ రూముల్లో కూర్చుని స్విచ్ ఆన్ చేయగా విద్యుత్ వినియోగదారులకు షాక్ తగులుతుంది. ఎందుకనగా రెండు నెలల కరెంట్ బిల్లు ఒకేసారి విద్యుత్ వినియోగదారులకు అందించగా స్లాబ్ రేట్ ప్రకారం యూనిట్ ఛార్జీ అదనంగా పడటం వల్ల విద్యుత్ వినియోగదారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. పేదల కరెంటు బిల్లుల మోత కష్టాలను తొలగించి న్యాయం జరిగేలా వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యుత్ వినియోగదారులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యుడు మరియు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబల్లి వెంకటేశ్వర్లు మరియు తదితరులు కరెంటు బిల్లుల మోతపై స్పందించారు. రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా విద్యుత్ శాఖపై మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యుడు మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబల్లి వెంకటేశ్వరరావు అడిగి తెలుసుకున్నారు. సార్, మరి మీ అభిప్రాయం? ఇంటి విరుస్తున్నటువంటి వైకాపా ప్రభుత్వం హడావుడిగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి సామాన్యులపై పెనుభారం మోపింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే లాక్డౌన్ కారణంగా ఇళ్లల్లో నుండి బయటికి రాలేని పరిస్థితి. ఈ తరుణంలో వారు రెక్కార్తెగాని డొక్కారని కటిక పేదలు ఉన్న రాష్ట్రంలో తింటానికే తిండికి ఇబ్బంది అయిన తరుణంలో ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎలాంటి ఆసరా చూపించకపోగా మరలా విద్యుత్ పెనుభారాన్ని ప్రజలపై మోపి వారికి ఒక గుదిబండలా తయారైనటువంటి ఈ ప్రభుత్వాలు మరి ఏమనాలనో మనము ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రెండు నెలల బిల్లులు ఒకేసారి వదలటంతో ఈ స్లాబ్ రేట్లు పెరిగి వీరికి కరెంటు బిల్లులు వేలల్లో కరెంటు బిల్లులు వస్తూ ప్రజలు కట్టలేని పరిస్థితి స్థితిలో ఉన్నటువంటి తరుణం మనం చూస్తున్నాం. అదేవిధంగా 300 యూనిట్లు లోపుగైన కాల్చుకోగలిగితే 3.60 రూపాయలు మనకు గతంలో చెల్లించేవాళ్ళం. ఈరోజు వైకాపా ప్రభుత్వము 5.40 రూపాయలు ఈరోజు కేటాయించింది. మరి దీనిని ఏమంటారో, మరి ఈ ప్రభుత్వ వైఖరిని ఏమంటారో మాత్రము అర్థం కాని పరిస్థితిలో ఉంది. మరి ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్ల హామీల్లో 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పేసి అదుగో ఇదుగాని సంవత్సర కాలం కావస్తుంది, హామీలన్నీ మరిచారు. పేదల పాలిట మేము పక్షపాతి అని చెప్పేసినటువంటి వైసీపీ ప్రభుత్వము మరి వీరిని నట్టేట ముంచి మరి నడ్డి విరిచిందంటానికి నిదర్శనము ఈ విద్యుత్ ఛార్జీలు పెంపేనని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము చేసినటువంటి తప్పిదాలను వైకాపా ప్రభుత్వం కూడా అనుసరిస్తూ రెండు పాలక ప్రతిపక్షాలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయంటానికి మరే కారణాలు మనం చూపడం అవసరం లేదు. ఈరోజు వైకాపా ప్రభుత్వం ప్రజలను ప్రజల పక్షపాతి అని ప్రజలకు మేము అండగా ఉంటామని చెప్పుకున్నటువంటి వైకాపా మరి ప్రజలకు ఇప్పటి వరకు ఏం చేసిందో అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఈరోజు సామాన్యులు ఎక్కువగా వినియోగించేది కరెంటు మద్యము, మరి వాటిపై అధిక రేట్లు పెంచి మరి ఖజానాను నింపుకుందామా ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అడుగుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా ఈ వైకాపా ప్రభుత్వం కరెంటు ఛార్జీలను తగ్గించి ప్రజల మీద భారం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు దేశంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి లాక్డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలను, వలస కార్మికులను, అసంఘటిత కార్మికులను వీరందరూ ఎంతో ఇబ్బంది. కరెంటు బిల్లు మాకు చేత కాదు, లేనోళ్ళం బీదోళ్ళం అయినా మాకు కట్టం చేత కాదు. ఈ కరువు కాలంలో సంపాదించడం చేత కాక కట్టలేక అల్లాడిపోతున్నాము. మా తింటానికి అన్నం లేదు. మా ఇబ్బందులు మీరు కోరుకొని మాకు కరెంటు బిల్లు ఆఫ్ చేయాలని కోరుతున్నాము. అదే మా క్షమించాలని తీర్చమని అడుగుతున్నాము. మేము ఆడ తెచ్చి కట్టాము,
కూలీ లేదు ఏమీ లేదు మమ్మల్ని పిలిచే నాదుడే లేడు కరెంట్ బిల్లు కట్టాలంటే మేము కట్టని శక్తి లేదు మాకు తిన్ను కూడే లేదు మా బాధను మీరు చూడకపోతే మేము ఏం చేయాల మా అగసట్లు చూద్దాం రండి మా పంపలకు వెళ్ళి చూడండి వచ్చి మేమేం పని చేస్తూ బతుకుతున్నాం ఏం కథ కొన్ని నెలల కరెంట్ బిల్లు ఎంత పది నెలల రెండు నెలలకు రెండు నాలుగు వందలు వస్తుంది నెలకేం రెండు వందలు వస్తున్నాయి ఈ నెల మూడు వందలు వచ్చినాయి మేమేం దీన్ని బతికేమో చెప్పండి మా కరెంటు కట్టం చేత కాదు మా మీద మీరు చెత్త తీసుకొని మమ్మల్ని రక్షించకపోతే మేము బతకలేము అని లాక్డౌన్ నేపథ్యంలో చేయడితే కానీ డొక్కాడని ప్రతి పేద కుటుంబీకులు ఆర్థికంగాను ఆకలితోనూ అనేక రకాలుగా ఇప్పటికీ కష్టాల నుంచి బయటపడని ఈ యొక్క సమయంలో రెండు నెలల పాటు కరెంటు బిల్లు రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈ పరిస్థితుల్లో కరెంటు బిల్లు కట్టాలని చెప్పడం ఏమాత్రం సరైన నిర్ణయం కాదు మీరు కరెంటు బిల్లు వసూలు చేసే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అదే విధంగా పూర్తిగా ఈ యొక్క కరోనా లాక్డౌన్ ఎత్తేసేంత వరకు కూడా ప్రతి ఒక్కరి కరెంటు బిల్లును రద్దు చేయాలని చెప్పేసి దళిత బహుజన కులపాటు సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాను.